వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు అదే విధంగా పత్రికా విలేకరులకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రచారాలలో గాని నవరత్నాలలో గాని అదే విధంగా రైతులకు సంబంధించింది గాని ఏ ప్రజాభివృద్ధి తీసుకున్నా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజలకు ఉపయోగపడేటువంటివి కూడా అన్ని కూడా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోవడం వల్ల ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రజా వ్యతిరేక పోరాటాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ముఖ్యంగా రైతుల గురించి రైతులకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఇది ఆ రోజు రైతులకు చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆ రోజు చెప్పినప్పుడు రైతులనేటువంటిది రైతు శాఖకు సంబంధించినటువంటి గాని వ్యవసాయ శాఖను మొత్తం కూడా నిర్వీర్యం చేయడం జరిగింది ఎందుకు నిర్వీర్యం చేశారనేది రైతు సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి గత ప్రభుత్వంలో మీకు ఏ విధంగా రైతులకు ఉపయోగపడేది ప్రభుత్వం ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు వచ్చేటువంటి లబ్ధి ఏ విధంగా ఉన్నది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజు కొత్తగా ఆర్బీకేలు కడుతున్నామని అట్టహాసంగా చెప్తూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ పబ్లిసిటీ కోసం కూడా ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం మరి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎరువుల రేట్లు ఏ విధంగా ఉన్నాయి గిట్టుబాటు ధర ఇస్తానన్నాడు గిట్టుబాటు ధర ప్రతి రైతుకు వచ్చే విధంగా చూసి రైతుకు నేను అండగా ఉంటానన్నాడు ఈరోజు రైతుకు అండగా లేదు రైతు పక్షపాతులని చెప్పినటువంటి ఈ నాయకుడు ఈరోజు ఎక్కడ పోయినా కూడా రైతులకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఎరువులు కానీ సున్నా వడ్డీ అని చెప్పాడు ఆ రోజు రైతులకు ఆ సున్నా వడ్డీ ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి గత ప్రభుత్వంలో మనం ఏదైతే సున్నా వడ్డీ ఉందో ప్రతిసారి కూడా బ్యాంకులకు డైరెక్ట్ గా ప్రభుత్వాలు వేసేటివి ప్రభుత్వం వేసేది ఈ రోజు అదే సున్నా వడ్డీని లక్ష రూపాయలకు లోపల కానీ లక్షకు పైన కానీ ఏదైనా లోన్ ఉంటే అది మనల్నే కట్టమంటున్నారు ముందు మీరు కట్టుకుంటే తర్వాత మేము ఇస్తామని ఇది మాట తప్పడం మడమ తప్పడం కాదా చెప్పి రైతు సోదరులు ఆలోచన చేసుకోవాలి రైతులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ రోజు మీరు ఏ విషయాన్ని తీసుకున్నా కానీ కూడా గతంలో ఎవరికి కావాలంటే రైతుల తాలు ఇవ్వడం జరిగింది అర్హులైన వారికి అదేవిధంగా సబ్సిడీలో ఎన్నటువంటి జరగడం అనేది ఉంది ఆఖరికి ఇన్పుట్ సబ్సిడీ కూడా వర్షాపాతం వల్ల కానీ ఎక్కడైనా పంట నష్టం జరిగితే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీకి సున్నా దుట్టేశాడు ఇన్పుట్ సబ్సిడీకి మూడు నామాలు పెట్టేసి ఎక్కడైనా ఉంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది కేవలం వైఎస్ఆర్ కార్యకర్తల కోసమేనా ఈ యొక్క కార్యక్రమాలు తీసుకునేదని అడుగుతా ఉన్నాను రైతు సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ప్రజా వ్యతిరేకం వచ్చింది ప్రజలు తిరగబడుతూ ఉన్నారు ఒక్కటే కాదు అన్ని సంఘాలలో అన్ని రకాలు కూడా ఈరోజు వ్యవసాయంలో అన్యాయం జరుగుతూ ఉంది రైతులకు ప్రతి కార్యక్రమంలో కూడా చెప్తా ఉన్నాను మరి ఈరోజు ఈ గ్రామంలో నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలు ఆలోచన చేసుకోండి ఎవరికో పుట్టినటువంటి ఒక తండ్రికి పుట్టిన బిడ్డకు నేను పేరు పెట్టుకుంటానని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటీఎస్ పేరు తీసుకొచ్చాడు ఓటీఎస్ ఇవ్వకపోతే ఈ రోజు కొత్తగా వాళ్ళని ఓటీఎస్ లో వాళ్ళకు కూడా మళ్లీ ఆ వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా వారి మీద అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ సంక్షేమ పథకాలన్నీ కూడా కట్ చేస్తామంటున్నారు మీరు సంక్షేమ పథకాలు కట్ చేయడానికి ఎవరబ్బసమ్మని నేను ఈరోజు అడుగుతా ఉన్నాం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్సులతో కట్టేటువంటి సొమ్ము ఇది ఆ సంక్షేమ పథకాలను మీరు తీసుకుని ఈ రోజు ఎవరైతే ఓటీఎస్ కట్టారో వారికి ఆ సంక్షేమ పథకాలు అందమంటున్నారు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కూడా మీరు ఏ విధంగా ఉన్నాయో ఆలోచన చేయండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చేవాళ్ళం ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా కేవలం నిబంధనల పేరుతో తండ్రి కొడుకునే విడదీస్తున్నటువంటి పాపం కట్టుకునేటువంటి ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం తండ్రి కొడుకుల మీద ఒకటే కార్డు ఉంటే మీకు ఇద్దరికి రావు సంక్షేమ పథకాలు ఇవ్వము పింఛను ఒక్కరికే ఇస్తాము అమ్మఒడికి కూడా ఈరోజు అమ్మఒడికి కూడా నామాలు పెట్టాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇద్దరు పిల్లలకు అన్నాడు ముగ్గురుంటే ముగ్గురికి అన్నాడు ఏ స్కూల్లో చదివినా మీ పిల్లలకందరికి ఇస్తారంటే ఆశపడి మేము చేసిన అభివృద్ధిని కాదని కూడా ఇక్కడ వేయడం జరిగింది మరి ఓట్లు ఈరోజు ప్రజల చేత ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలందరూ కూడా నట్టేట ముంచేసి వెళ్లిపోతా ఉన్నారు స్థానికంగా కూడా మీరు ఆలోచన చేసుకోండి గతంలో ఎస్సీ బీసీ ఎస్టీ లోన్లు వచ్చేటివి అదేవిధంగా ఎక్కడికైతే గృహాలు అవసరం ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా గృహాలు ఇవ్వడం జరిగింది మా యొక్క ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏదైనా కూడా ఉంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ వాళ్ళం మేము
एसी कॉर्पोरेशन निर्वीर्यं प्रभु पथकालो अन्यायं जरुगुतुंदि समय प्रभु ఏ ప్రభుత్వమైనా కొత్తగా వస్తే ఆ రోజు వాళ్ళకందరికీ కూడా సమయం ఇవ్వాలి కాబట్టి మేము కూడా 3 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూసాము ప్రతిపక్షంలో ఈ ప్రతిపక్ష నాయకుడిగా మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు నువ్వు ఏమయ్యావు ఆ రోజు నువ్వు చెప్పినటువంటిది స్పెషల్ స్టేటస్ కానీ ప్రత్యేక హోదా అని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎక్కడ పోయిందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆ రోజు ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతారు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీసుకొస్తారని భయం నాయకుడు मोडी का मूकरुद्ध जगन मोहन रेड्डी गारु तनु मोगडु मेडल वंचकुंडा तनु मेडल वंचुतुन्नारनि कूडा तेलियजेस्ता उन्नानु असमर्थमैन मुख्यमंत्री उंटे ए विधंगा उंटुंदो परिपालन आलोचन चेयंडि परिपालन अनुभवं उंडाली मुख्यमंत्री की परिपालन अनुभवं लेकपोते राष्ट्रं अप्पुल कुप्पलगा मारिंदि अराजकं राज्यं वेल्ता उंदि ग्रामाललो अराजकं जरुगुता उन्नायि ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా గాని కూడా అభివృద్ధి ఎక్కడ కూడా కనపడలేదు అభివృద్ధి కుంటుబడింది ఎక్కడికి పోయినటువంటి ఈ రోజు మనకు ఈ యొక్క స్పెషల్ స్టేటస్ గాని ప్రత్యేక హోదా వచ్చింటే యువకులకందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటివి పరిశ్రమలు వచ్చేటివి ఆ రోజు ప్రభుత్వం మాకు లేదని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక హోదా కోసం బయటికి వచ్చాము మీరు అసంబద్ధ ప్రచారాలు చేశారు ప్రచారాలు నమ్మి అందరూ కూడా ప్రజలు మోసపోయారు ఈ రోజు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు మేము మోసపోయిన మాట వాస్తవమే మాకు అన్యాయం జరుగుతా ఉంది నిన్న జనవరిలో ఇవ్వవలసిన అమ్మఒడి కూడా ఇప్పటివరకు అమ్మఒడి లేదు ఏమీ లేదని చెప్తా ఉన్నారు అమ్మఒడి కదా నాయనగారు గాని నాయన బుడ్డికి పోతా ఉంది వచ్చిన డబ్బులంతా అమ్మఒడి దిగులు అంత నాయన బుడ్డికి సరిపోతా ఉంది ఈ రోజు మధ్య నియంత్రణ అన్నాడు దశల వారీగా మధ్యాన్ని ఈ రోజు నేను తీసేస్తానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజు యోధ అసెంబ్లీ సచివ అందుకోవైన పోరాటాలు చేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం కల్తీ మధ్యాన్ని తీసుకొచ్చాడు దశల వారీగా మధ్య నియంత్రణని రోజు కూడా 60, 120, 120, 240 చేశాడు ఊర్లలో గవర్నమెంట్ తోని పెట్టి షాపులు అందిస్తా ఉన్నాడు ఆఖరికి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో వాళ్లకు కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుండే కొంత సరుకు అయిపోయిందని చెప్పి కొంతమంది ఇళ్లలో సరుకులు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నటువంటి నీచ సంస్కృతికి కూడా వచ్చారు సారా ఏరులై పారుతా ఉంది ఈ యొక్క ఏదైనా కల్తీ మధ్యం దాకా కొద్ది రోజు చాలా మంది చనిపోతా ఉన్నారు వారి ఆరోగ్యం కూడా చిందిస్తా ఉందని చెప్పి అది ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డాక్టర్లు కానీ కూడా చెప్తా ఉన్నారు ఎందుకు వస్తా ఉన్నాయి విచిత్రమైనటువంటి రోగాలని ఏ కార్యక్రమాన్ని తీసుకోవాలి మీరు ఈ రోజు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి ఆ రోజు గ్రామాలలో మేము ఎవరికి కూడా అభివృద్ధికి కాదనడం లేదు కేవలం మాట్లాడితే సచివాలయం కడుతున్నాం ఆర్మీకేలు కడుతున్నాం అంటున్నారు ఒక సచివాలయంతోనే అభివృద్ధి కాదు ఏ రోజైతే గ్రామానికి మౌలిక వసతులు కనపడతాయో ఆ మౌలిక వసతులు ఏర్పడినప్పుడే గ్రామం అభివృద్ధి చెందినట్లు మౌలిక వసతులు అయినటువంటి తాగు నీరు రోడ్డు కాల్వలు ఇవన్నీ చేసినప్పుడే ప్రజలకు ఉపయోగపడేటువంటివి కూడా తెలియజేస్తా ఉన్నాము కేవలం నీ స్వార్థం కోసమో నీ ప్రయోజనం కోసమో కోట్లాది రూపాయలు కూడా ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఏ ఒక్క శాఖను తీసుకున్నా గానీ కూడా ఈ రోజు ఈ యొక్క రైతులకు ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు జగనన్న కాలనీలు ఉన్నారు వచ్చేటప్పుడు చూశాను స్వాగతం చెప్పారు నాకు అక్కడంతా ఇదే గ్రామానికి ఎన్ని ఇళ్ళు ఇచ్చారో ఎన్ని కాలనీలు కట్టారో మాట్లాడాలి మన స్థానిక నాయకులు ఎవరైనా ఉంటే కదా ఏ ఇంటి పట్టా ఎవరికి ఉందో తెలియదు ఏ మూలకు వస్తుందో తెలుసు దాన్ని దశా దిశా తెలుసు పట్టాలు ఆ ఇంటి కాలనీకి ఇప్పుడే వస్తే జగనన్న కాలనీ పొరపాటున పడిపోయినది పారం తుమ్మ చెట్లు ఉన్నాయి జగనన్నడు కాదు చెంప చెట్లు చాలనీళ్లు ఎవరికైనా ఒక సిగ్గుమానం ఉంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఉంటే ఎందుకు మీరు జగనన్న కాలనీలు ఈరోజు నిర్వహిస్తే ఈరోజు నిర్వహించలేకపోతున్నారు ఎందుకు కట్టలేకపోతున్నారు ఎప్పుడో మీరు ప్రచారాల కోసం కోట్ల రూపాయలు జగనన్న కాలనీల కోసం ఖర్చు పెట్టారు ఆ జగనన్న కాలనీలు ఎక్కడ మాయమైనాయి ఎందుకు కట్టలేకపోతున్నారు ఒకసారి అర్థం చేసుకోండి ఒక అసమర్థతైన ముఖ్యమంత్రి ఒక అసమర్థతైన ఎమ్మెల్యే ఉంటే ఈ యొక్క గ్రామాలు ఏ విధంగా ఉపయోగం చెందుతాయో మీరు ఆలోచన చేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను ఇదే కాటసారి నామిరెడ్డి గారు మాట్లాడతారు విచ్చలవిడిగా మేము మాట్లాడతారు అని మేము మీ అసమర్థత గురించి ప్రత్యేకంగా మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపించే బాధ్యత ప్రతిపక్షానికి ఎవరికైనా ఉంటుంది గతంలో మేము కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఉన్నారు మీరు కూడా ఎన్నో మాటలు మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకుల గురించి ఈ రోజు మీ అసమర్థతను మేము తెలియజేస్తా ఉన్నాం గ్రామాలలో ఏమి చేశారు ఈ గ్రామానికి అభివృద్ధి మేము ఎంత చేశామో మీరు ప్రజలు ఆలోచన చేయాలి గతంలో 50-60 లక్షల రూపాయలు రోడ్ చేశాం అదేవిధంగా నీటి వసతి కల్పించాం ఇక్కడ అదేవిధంగా రైతులకందరికీ కూడా నీరు చెట్టు తర్వాత
ఇక్కడ ఉన్నటువంటి కుంటలు గత ఎప్పుడో పూర్వం ఎప్పుడో రాయల కృష్ణదేవరాయల కాలంలో జరిగినటువంటి తవ్వకాలన్నిటిని కూడా మేమన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజు మట్టిని ఇవ్వడం జరిగింది. మట్టి తీసుకెళ్లారు, ప్రతి రైతు మట్టిని తీసుకెళ్లాడు. ఆ మట్టి మీద సౌడు పొలాన్ని కూడా సౌడు భూములు తీసుకున్నారు. ఏ కార్యక్రమం నీరుచేటమే ఈరోజు భూగర్భ జలాలు పెరిగాయి. భూగర్భ జలాలు పెరిగాయి కాబట్టి మీ యొక్క బోర్లలో ఉన్నటువంటి నీరు కూడా ఈరోజు ఎక్కడ కూడా కరువు కాటకాలు లేకుండా నడుస్తూ ఉన్నాయి. ఆ కుంటలలో ఉన్నటువంటి నీళ్ల వలన ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా మనకు అభివృద్ది చెంది ఈరోజు ఎక్కడ కూడా తాగునీటి సమస్య కానీ వ్యవసాయానికి ఇబ్బందులు లేవు. ఈరోజు సబ్సిడీలు కూడా పోయాయి. ఎక్కడ చూసినా నిర్వీర్యం అయిపోయింది. ప్రజలందరూ కూడా పరిపాలించే అర్హత ఈ యొక్క ప్రభుత్వానికి లేదు. వైఎస్ఆర్ పార్టీకి ప్రజలందరూ కూడా ఏకముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఇబ్బంది చెప్తా ఉన్నారు, అంగన్వాడి వర్కర్స్ చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళ ఈ యొక్క వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో వాలంటీర్లు అడుగుతా ఉన్నారు. ఇప్పుడే నా మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేనేం తప్పుగా మాట్లాడదు, దయచేసి ఇంకా రికార్డు చేస్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు కూడా. నేను జీతం తీసుకుంటే వాళ్ళను జీతగాళ్ళు అన్నాను. ఈయన పల్లెటూరులో మనమందరం కూడా ఏమంటాము ఒకసారి ఆలోచన చేసుకోండి. కూలీ పనులకు వెళ్లే వాళ్ళని కూలీలు ఏమంటాము. ప్రతి ఒక్కరము కూడా ప్రభుత్వంలో ప్రభుత్వ సొమ్ము తినే వాళ్ళందరము, ఈవెన్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మేము అధికారంలో ఉంటే వచ్చే పిచ్చన్ కూడా జీతగాళ్ళమే అని చెప్తాను. ప్రజల సొమ్ము తీసుకుంటే ఎవరైనా ఉంటే జీతగాళ్ళం అన్నామే తప్ప కూలీలను కూతగాలంటారు, కూలీలే అంటారు. వాలంటరీ వ్యవస్థ అంటే స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళని వాలంటీర్లు అంటారు. ఈ గూగుల్లో ఒకటి చూడండి, వాలంటీర్ అంటే లేదు. జీతగాళ్ళను జీతగాళ్ళు అన్నాము, పెద్ద జీతగాళ్ళు అంటారు, లేకుంటే చిన్నోళ్ళు ఉన్నారా, కూలీలు ఉన్నారా, స్వచ్ఛందంగా బాగా ఈ యొక్క మన పల్లెటూళ్ళలో గ్రామీణ భాష మాట్లాడతారు. నేను ఎవరిని కూడా వారి మీద దువారుగా మాట్లాడలేదు. ఈరోజు నాకు అందరు కూడా ఏదో చెప్తా ఉన్నారు కేసులు పెట్టారన్నా. పెట్టనియండి, ఎన్నో కేసులు పెడుతున్నారు. నేను ఒక చేసేటువంటి ప్రభుత్వంలో ఎవడమైనా సరే ప్రభుత్వంలో ఉద్యోగం ఎవరిది సొమ్ము, వాలంటీర్లు తీసుకున్నా ఇంకొకరు తీసుకున్నా అది వాలంటరీ వ్యవస్థకి ఇచ్చేది ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ము తీసుకునే వారు మనం ప్రతి ఒక్కరం కూడా వారి యొక్క ప్రభుత్వంలో ప్రజలకు మన కూలీలతో సమానమే. ఇది నా యొక్క భాష, నాకు అర్థమైన వరకు నేను మాట్లాడుతా ఉన్నా, దానికి మళ్ళీ కూడా క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాను. అంతేగాని ఎవరిని కించపరచలేదు కదా. మీ మాదిరిపై ఇళ్ళకాడ బెదిరించలేదు. మేము వాలంటీర్ పెట్టుకుని ఏదైనా పోయి మీరిగిన మీటింగ్లకు పోతే మీ మీటింగ్లు కట్ అవుతుంది, లేకుంటే నువ్వు ఆయనతో మాట్లాడితే నీకు వచ్చే సబ్సిడీ కట్ అవుతుంది, పింఛన్ కట్ అవుతుంది, నీ ఇంటికాడ బండలు వాళ్ళ కొడతాము, రాళ్ళేస్తాము. నేను ఒక్కసారి స్థానికంగా ఉండేటువంటి నాయకులకు కూడా చెప్తా ఉన్నాను. దయచేసి పోలీసులు కూడా చాలా మందిని పంపించారు. ఇక్కడ ఏదో ఉత్కంఠగా కూడా ఏదో జరిగిపోతుంది. ఏం జరుగుతుందో కంపెనీలో నాకు కూడా అర్థం కాలేదు. ఇక్కడ కూడా చాలా మంది కూడా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఏం జరుగుతా ఉంది ఇక్కడ, ఏ వ్యవస్థ ఎప్పుడు ఇక్కడనే ఉంటుందా, ఎప్పుడు జీవితకాలం ఎవరు ఇదే పదవులలో ఉంటారా. ఈరోజు ఉండొచ్చు మీకు అధికార బలంతోనో అధికారంతోనో ఎంతమంది మీద కేసులు పెడతారో పెట్టండి. అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మనకు జరుగుతుంది, రేపు మీకు వస్తుంది కాలము. ఆ అధికార మార్పిడి జరిగినప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి గ్రామాలను ఎవరు జరగొడుతున్నారో దయచేసి పోలీస్ సిబ్బంది కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాను. ఎవరి వలన ప్రశాంతత దెబ్బతింటా ఉంది, ఎవరు వచ్చినాక అరాచకాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో కంపమల్ల గ్రామంలో ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగిందో చూపించమని నేను అడుగుతా ఉన్నాను. నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరి మీద నేను అక్రమ కేసులు పెట్టామని అడుగుతా ఉన్నాను పోలీస్ వారిని. దయచేసి మేము ఎక్కడ కూడా పెట్టలేదు. ఈరోజు మీకు పవర్ ఉందనో లేకుండా మజిల్ పవర్ ఉందనో ఏమి చేసినా చెల్లుతుందని చెప్పి కేసులు పెడతా ఉన్నారు. కొట్టని కేసులకు కూడా ఆ యొక్క కేసుకు అర్హత ఉందా లేదని కూడా అటెంప్ట్ మర్డర్లు పెడతా ఉన్నారు. మీరే రెచ్చగొడతారు ఇళ్ల మీదకి వచ్చి, మీరే వేస్తారు మాట్లాడతారు. మీరు చేస్తే రాజకీయం, మేము చేస్తే వ్యభిచారం. మీకొక న్యాయం మాకొక న్యాయం అని అడుగుతా ఉన్నాను పోలీసు వారిని కానీ ఈ యొక్క అధికారులను కూడా. న్యాయంగా చేయండి. మేమేమో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావాలని కోరుకోవడం లేదు. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే వ్యక్తిలో ఈ యొక్క రాష్ట్రంలో ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఏ గ్రామంలో కూడా మీరు ఖర్చులు పెంచలేదు, కార్పణ్యాలు పెట్టలేదు, ఏ రోజు కూడా ఫ్యాక్టరీ దాని పెట్టలేదు. ఒక అభివృద్ధి మీద మాత్రమే నేను మాట్లాడేవాడిని. ఎక్కడికి వచ్చినా కానీ కూడా కేవలం అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధిని అడిగేవాడిని. ఎన్నోసార్లు మా నాయకులు వస్తే ఎప్పుడు కూడా మేము ఎవరి మీద ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టలేదు. మీ రికార్డు చూసుకోమంటే చెప్పండి. ఏదైనా జరిగిన వాస్తవాలు చెప్తే జరిగిన వాస్తవాలు కూడా
ఈ రోజు మాకు మోచుకొని నోరు మూసుకొని ఉండాలని మీరు మాట్లాడుతూ ఇక్కడికి వస్తా ఉన్నారు. మేమే ఉన్నాము, ప్రశ్నించేవాడే లేకపోతే ప్రభుత్వాలు పనిచేయవు. ప్రశ్నించేవాడే లేకపోతే ప్రభుత్వం ఎక్కడ కూడా కాని నాయకులు కూడా రేపు పొద్దున కూడా విచ్చల విడిగా తయారవుతారు. నాయకులకు ఒక్కటే చెప్తున్నా, ఏ గ్రామమైనా ఏ ఊరైనా ఈ ఊరైనా ఈ రోజు మనది ఉంటుంది, రేపు మనలో ఒకటి వస్తుంది. రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతంగా ఉంటారు. మనము కూడా రేపొద్దున ఎవడైనా చేస్తే ఎవరి కాలంలో ఏ విధంగా జరిగినాయి, ఎవరు అరాచకం ఎక్కడైందో ప్రజలందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా గమనించండి. గతంలో ఏ విధంగా ఉండేది 5 సంవత్సరాలలో, ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా కోరుకుంటా ఉన్నాను. అభివృద్ధి గురించి చెప్పండి, ఎప్పుడు కూడా సహకరిస్తున్నాం మేము. మీరు చేసిన తప్పులు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారో, వైఎస్ఆర్ యొక్క తెలుగుదేశం పార్టీ సానుభూతులను కూడా ఈ గ్రామంలో అనేక ఇబ్బందులు గురి చేశారు. ఓటు వేసిన వారిని ఇబ్బంది పెట్టారు, అభిమానులను సానుభూతి పరులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అధికారం ఉందనేటువంటి ఈరోజు మీకు అధికారం శాశ్వతం కాదని కూడా చెప్తా ఉన్నాను. పోలీస్ సిబ్బంది కూడా ఎవరైనా చేయలేరు. ఈ రోజు వారు ఆ పోలీస్ సిబ్బంది కూడా మీరు ఈ రోజు మీ పోలీస్ అయితే రేపు నా పోలీసు అని కూడా నేను ఒక నినాదంతో వెళ్తా ఉన్నాను గ్రామాలలో. ఈ రోజు మీ పోలీసే, రేపు ఇదే పోలీసులు కూడా ఇక్కడ ఇదే పోలీసులు ఇక్కడ ఈ ఎస్ఐ గారు సీఏ గారు ఈ కానిస్టేబుల్ ఉండరు, రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటారు. మళ్ళా కొత్త పోలీసు వస్తాడు, వారికి ఒక వ్యవస్థ ఉంటుంది. వారు కూడా అక్రమంగా ఏదైనా చెబితే ఇదే దానికి మీరు అలవాటు చేసిపోయినటువంటి కోరికలు ఇవి. మీరు ఒక అలవాటు కొత్త సంస్కృతాన్ని తీసుకొచ్చారు, కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మాట్లాడితే రౌడీ సీట్ ఓపెన్ చేస్తారు, మాట్లాడితే గిన బైండోర్ కేసులు పెడతారు. ఏది చెప్పినా బైండోర్ల కేసులు పెడతా ఉన్నారు. ఎంతమందిని బెదిరిస్తారు ప్రజలను? ఒక లీడర్ను బెదిరించచ్చు, ఒక వ్యవస్థలను చేసిందచ్చు, ప్రజలను ఎంతమందిని మీరు బెదిరిస్తారు? ఎంతమంది మీద అక్రమ కేసులు పెడతారు? ప్రజల మీద పెట్టలేరు కదా. ప్రజల మనసులో ఉన్నటువంటి ప్రేమాభిమానంలో మీరు చేయగలుగుతారా? ఈరోజు మాకు కూడా వార్నింగ్ ఇస్తారంటారు, మీరు ఎక్కడైనా పోతే దాని గురించి మాట్లాడకూడదని. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు తప్పులను ప్రశ్నిస్తాము, ప్రశ్నించే హక్కు ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రశ్నిస్తూనే ఉంటాము. మేము ఎవరిని కూడా రెచ్చగొట్టి కూడా మాట్లాడలేదు, ప్రశ్నిస్తే కూడా రెచ్చగొట్టినట్టేట. కాబట్టి దయచేసి ప్రజలారా, రేపు 2023లో కానీ 24లో ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కసారి చూడండి, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు, అభివృద్దిలోకి కావాలంటున్నారు. పోవాలి జగన్ రావాలి బాబు అంటున్నారు. ఎప్పుడైతే ఒక అనుభవం ఉన్న నాయకుడు వస్తాడో అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. అమరావతి మనకు ఒక రాజధాని రాగడం లేనటువంటి పరిస్థితుల్లో బతుకుతా ఉన్నాం. ఎక్కడికన్నా పోయి చెప్పుకోవాలంటే సిగ్గుచేటలా ఉంది. ఎక్కడ మీ రాజధాని అంటే మనకు 3 ముఖ్యాల రాజధాని అని చెప్పాలి. ఊరు పేరు చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఉన్నాం. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉండండి. ఎవరి పరిపాలన బాగుందో వాళ్ళని గుర్తించండి. ఎవరి పరిపాలన న్యాయం జరుగుతుందో, ఎవరి పరిపాలన అభివృద్ధి జరుగుతుందో, ఏ ఎవరి పరిపాలనలో ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామాలు సంతోషంగా కలకలలాడుతున్నాయో అటువంటి నాయకుడిని ఎన్నుకోమని చెప్పి తెలియజేస్తూ ఈ గ్రామానికి వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం పలికినటువంటి మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.